పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీస్తున్న చిత్రానికి నిర్మాత రాధాకృష్ణ అయినప్పటికీ ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్ని త్రివిక్రమ్ పర్యవేక్షణలు జరుగుతున్నాయట. ఇది త్రివిక్రమ్ సొంత బ్యానర్ లాంటిది కనుక ఎంత ఖర్చు పెట్టాలనేది ఆయనే డిసైడ్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి పారితోషికాలతో కలిపి 100 కోట్ల బడ్జెట్ వేసి ఇచ్చాడట. ఈ 100 కోట్లు నిర్మాత తనకి ప్రొవైడ్ చేస్తే ఇందులోనే టోటల్ ప్రాజెక్టు ఫినిష్ చేసి ఇస్తాడన్నమాట. థియేట్రికల్ బిజినెస్ తోనే పెట్టుబడి వచ్చేస్తుంది కనుక శాటిలైట్ వీడియో హక్కులు వగేర మొత్తం నిర్మాత జేబులోకి వెళుతుందన్నమాట. 100 కోట్లు పెట్టినా నికరంగా 15 కోట్ల లాభాన్ని అయితే త్రివిక్రమ్ పేపర్ మీద చూపించేసరికి అతను అడిగింది ఇవ్వడానికి నిర్మాత ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదట. ఇకపోతే ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంతలో తీయాలి, ఏ లొకేషన్ కి వెళ్ళాలి వగేరాన్ని త్రివిక్రమ్ డిసైడ్ చేస్తున్నాడని పొగట. తన కెరీర్ లోనే అత్యధిక మొత్తాన్ని పవన్ ఈ సినిమాకు తీసుకున్నాడనే టాక్ ఉంది. వరుస విజయాలతో ఉన్న త్రివిక్రమ్ కూడా భారీగానే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవాలంటే హీరోయిన్ల బడ్జెట్ లో కోత పెట్టాల్సిందే. ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినట్టు తెలుస్తోంది. పవన్ పేరు చెప్పి కీర్తి సురేష్ అను ఎమాన్యుయల్ పారితోషికాల్లో భారీగా కోత పెట్టారట. పవన్ సరసన నటిస్తే క్రేజ్ డబుల్ అవుతుందని, రెమ్యునరేషన్ గురించి ఆలోచించొద్దని బ్రెయిన్ వాష్ చేశారట. పైగా పవన్ త్రివిక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి ఆటోమేటిక్ గా హిట్ గ్యారంటీ అంటూ చాలా చెప్పారట. దీంతో తెలుగులో వరుసగా హిట్స్ కొట్టినప్పటికీ పవన్ సినిమా కోసం ఏమాత్రం రేటు పెంచకుండా కాల్ షీట్లు కేటాయించిందట కీర్తి సురేష్. ఇక అను ఎమాన్యుయల్కైతే ఎంత ఇస్తున్నారో కూడా చెప్పకుండా సంతకం చేయించుకున్నారట. పవన్ సరసన నటిస్తే ఏ హీరోయిన్ కైనా క్రేజ్ వస్తుంది, అందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న కీర్తి సురేష్ అను లాంటి అమ్మాయిలకైతే పవన్ సినిమాలో ఛాన్స్ రావడమే గొప్ప విషయం. అందుకే పారితోషికం గురించి పట్టించు.